ఏపీలో ఎవరైతే బీటెక్ స్టూడెంట్స్ ఉంటారో, సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అలాగే ఎవరైతే దసరా హాలిడేస్ అనేది ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో, ఎప్పటి వరకు ఇస్తారు, ఎన్ని రోజులు దసరా హాలిడేస్ ఇస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో, సో మీ అందరికి గుడ్ న్యూస్ అంటే దసరా హాలిడేస్ సంబంధించి మనకు అఫీషియల్గా ఒక సర్కులర్ అయితే వచ్చేసింది. సో డేట్ నుంచి సో డేట్ వరకు దసరా హాలిడేస్ అని చెప్పేసి, ఓకేనా? సో ఇది అఫీషియల్గా వచ్చింది, నేను వెంటనే వీడియో చేశాను. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి, ఇక్కడ ఇది సర్కులర్ అన్నమాట. సో మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కి ఎంతమంది కుదిరితే అంతమందికి మీరు షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు హాలిడేస్ సంబంధించి. చూడండి, నోటీస్ అని చెప్పి ఇక్కడ డేట్ 28. సో ఈరోజు రిలీజ్ చేస్తారు దీన్ని నోటీస్ని. ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఐ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ఇన్ వ్యూ ఆఫ్ దసరా, చూడండి దసరా, ద యూనివర్సిటీ ఎగ్జామినేషన్ సెంటర్ విల్ నాట్ ప్రొవైడ్ ఎనీ స్టూడెంట్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ తత్కాల్ పీసీస్ ఫ్రమ్ 2/10/2022 to 9/10/2022. అంటే దసరా హాలిడేస్ మనకు అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9 వరకు ఉంటుంది. జేఎన్టీయూకే కాలేజెస్ అనమాట. జేఎన్టీయూకే కింద ఏదైతే కాలేజెస్ వస్తాయో, సో అన్ని కాలేజెస్కి అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9 వరకు. ఏదో సేమ్ మనకు హాలిడేస్ జేఎన్టీయూఏ స్టూడెంట్స్ కూడా వర్తిస్తుందని చెప్పి చెప్తున్నారు. జేఎన్టీయూఏ కింద కాలేజెస్ అంటే జేఎన్టీయూ అనంతపూర్, సో ఆ యూనివర్సిటీ కింద ఏదైతే కాలేజెస్ వస్తాయో వాళ్ళకు కూడా సేమ్ డేట్స్లోనే హాలిడేస్ అని చెప్తున్నారు. సో అఫీషియల్గా మనకి ఇంకా రాలేదు, కానీ ఒకవేళ మీకు అఫీషియల్గా ఏమైనా వచ్చింటే కనుక జేఎన్టీయూఏ, జేఎన్టీయూకే కాదు జేఎన్టీయూఏ. సో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.